ఏకాదశి సందర్భంగా గండేపల్లి మండలం తాళ్ళూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తెల్లవారుజాము నుండి ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకునేందుకు బాలులు తీరారు. వైఎస్ఆర్సీపీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి జ్యోతుల చంటిబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనోభీష్ణాక్షమంతాయ భగవద్ధనులారా, ఈ రోజున వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశికి మహా పవిత్రమైనట్టుగా చెప్పుకోవడానికి ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాం. గీతా జయంతి కూడా ఈ రోజున వచ్చింది. అదేవిధంగా వైష్ణవ సాంప్రదాయంలో మంగళాశాసనం చేసేటువంటి తిరుక్కోవైన మూడవ పాసురం ఓంగి ఉడగనంద ఆ పాసురంతో కూడినటువంటి వైకుంఠ ఏకాదశి రావడం చాలా అరుదు. వైష్ణవ భక్తులందరికీ కూడా ఇటువంటి పర్వదినంలో స్వామివారిని సేవించుకుని ఉత్తర ద్వారం గుండా అమ్మవారిని స్వామివారిని కూడా దర్శించుకుని ఇటువంటి పర్వదినంలో దర్శించుకున్న వారందరూ కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని, ఇటువంటి పర్వదినం మరలా ఎప్పుడు వస్తుందో కూడా ఇప్పట్లో చెప్పలేము. గతంలో కూడా చాలా సంవత్సరాల క్రితమే వచ్చింది. ముక్కోటి దేవతలు కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందో ఎదురు చూసేటువంటి శుభ సమయం. అటువంటి పవిత్రమైన పరమ పావనమైనటువంటి వైకుంఠ ఏకాదశి ఈ యొక్క గీతా జయంతి, ఈ తిరుపావలో ఉన్నటువంటి మూడవ పాసురం కూడా కలిసి రావడం అన్నది, ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని అమ్మవారిని సేవించుకుంటారో వారందరూ కూడా శ్రీమన్నారాయణకి, వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు కూడా కలవు వెంకట నాయక కలియుగంలో ప్రతి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారు అమ్మవారు కూడా ఈరోజు దర్శించుకున్నటువంటి భక్తులు అందరినీ కూడా అనుగ్రహించి వారికి ఆయురారోగ్యాలు,
అష్టైశ్వర భోగభాగ్యాలు కూడా వారికి సంకల్పించి అనుగ్రహిస్తారనేటువంటి చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇది ఈ రోజున ఈ వైకుంఠ ఏకాదశిలో మనందరం స్వామివారి సంధికి వచ్చామంటే మన పూర్వజన్మ సుకృతం. ఇటువంటి భాగ్యాన్ని శ్రీమన్నారాయణుడు మన అందరికీ కలగజేసినప్పుడు వారికి అనేక సేవలు తెలుసుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి తరఫున భగవద్ రామానుజాచార్య వారి తరఫున అనేక మంగళాశాసనాలను సమర్పిస్తున్నాం. ఓం నమో వెంకటేశ నత్తాయి తుఫాను కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురంలో ఎలికే రామబ్రహ్మానికి చెందిన టొబాకో, మిర్చి, మొక్కజొన్న పంటలను చింతపూడి వైఎస్ఆర్సీపీ కన్వీనర్ విఆర్ ఎలిజా, కొల్లాటి బాబ్జీ, బి హరిబాబు, కనికెళ్ల ప్రసాద్, కాటూరు ఏలియా, మల్లీటి బాబి, గురిజాల పార్థసారథి, కనపర్తి సత్యనారాయణ, కొల్లాటి శ్రీను, బళ్ళి మురళి, బుదేకుల పాపారావు, బుజ్జురి సత్యనారాయణ, మల్లెల సూర్య తదితరులను పరిశీలించి ప్రభుత్వం నష్టపోయిన తోటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు గంటలు అంటే ఎంత వాల్యూ ఉంటుంది యావరేజ్? ఇప్పటివరకు 50,000 లాస్ ఉంటుందండి. ఎకరానికి ఇప్పుడు 50,000 లాస్ ఉంటుందండి. తర్వాత వచ్చి తయారయ్యి అమ్మేసరికి ఇలా పడిపోవటం వల్ల 100,000 లాస్ అండి రైతుకి. ఇప్పుడు మీరు పెట్టుబడి ఎంత పెట్టారు ఎకరానికి? ఎకరానికి 30,000 పెట్టుబడి అండి. ఎకరానికి వచ్చి 50,000 పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు దీనివల్ల 100,000 లాస్ అండి. ఇంక ఇతనే లాస్ లోకి వెళ్తారు. ఇంకా లాస్ లోకి వెళ్తుందండి. ఇప్పుడు తయారు చేసిన అంత రాదండి. పంట నష్టాలని పరిశీలించడానికి రావడం జరిగింది. అయితే ఇది చూస్తామంటే ఇది పొగాకు తోట. దీన్ని ఏమంటారండి? ఏం పొగాకు అంటే వర్జిన పొగాకు. ఈ వర్జిన పొగాకు ఇక్కడ పండిస్తూ ఉన్నారు రైతు వెనక రామబ్రహ్మ గారి తోటలో మేము ఉన్నాము ఆయన చేలో. ఇక్కడ రామబ్రహ్మ గారు చెప్తున్నది ఏంటంటే ఎకరానికి వచ్చి ఒక 50,000 రూపాయలు ఇప్పటివరకు నష్టం పట్టడం జరిగిందని చెప్పారు. మరి ఈ లెక్కన మీకు చూసినా కానీ కన్ను చూపు మేర అంతా కూడా పొగాకేసి ఉంది. మరి ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున నష్టం వేసుకుంటే ఎంతమంది రైతులకి 8,000 రూపాయలు నష్టం వచ్చిందనేది మనకు అంచనా వేసుకోవచ్చు. అయితే ఈ తుఫాన్ని బాధితులుగా ప్రభుత్వం ఈ రైతులను గుర్తించి రైతులకి సరైనటువంటి గిట్టుబాటు ధర వచ్చేటట్టు చూడాలి. అది కాకుండా ఇప్పుడు జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం కూడా వారు ప్రభుత్వం వారు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మా ప్రభుత్వం రేపు రాబోయే ప్రభుత్వం 2019లో మా ప్రభుత్వం రాబోతుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా అనేది ఒక పథకం పెట్టడం జరిగింది. దాంట్లో 4,000 కోట్లతోటి ఒక నిధి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతులు నష్టపోకుండా ఆ నిధిలో నుండి రైతులకి మరి నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇది గమనించాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే 4,000 కోట్లతోటి మరి రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఇలాంటి నష్టపోయిన రైతులందరికీ కూడా మరి మేము భరోసాగా ఉంటామని వారికి చేయూతగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అనంతపురం జిల్లా సింగవరం నియోజకవర్గం హెచ్ఎల్సీ ఆయకట్టుకు నీరు ఇవ్వాలని వామపక్షాల ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో హెచ్ఎల్సీ ఎస్సీ ఆఫీస్ దగ్గర రైతులతో వంట వరకు ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు స్పందించి రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శిని రామ్ భూపాల్, మాజీ ఎంపీ అనంత వెంకటరామారెడ్డి, సింగవరం నియోజకవర్గం సమన్వయకర్త జన్నార్ సింగనమల నియోజకవర్గం హెచ్సిఎల్ ఆయకట్టు నీరు ఇవ్వాలని వామపక్షాల ఆధ్వర్యంలో రైతులతో
వంటా వార్పుతో అనంతపురం నగరంలో HCLSE ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్, మాజీ ఎంపీ అనంత వెంకటరామరెడ్డి, సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జనార్దన పద్మావతి పాల్గొన్నారు. దేశ రైతులు కూలీలు సంపద సృష్టించే సమజీవులు, పాలకుల కుట్రల్లో నలుగుతున్న పేదలు, భూమికై భూవకై సంఘమై సమర కార్యకర్తలు రావడం జరిగింది. సిపిఎం పార్టీ చేసేటువంటి పోరాటానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మద్దతు తెలియజేసింది. సోదరి సోదరులారా, ఈ కార్యక్రమంలో సిపిఎం పంటల్ని కాపాడాలని, సాగునీరు జనవరి ఆఖరి వరకు ఇవ్వాలనేటువంటి దాని మీద కలు రావడం జరిగింది. సిపిఎం పార్టీ చేసేటువంటి పోరాటానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మద్దతు తెలియజేసింది. సోదరి సోదరులారా, ఈ కార్యక్రమంలో విధి లేని పరిస్థితులు రాంభూపాల్ గారు చెప్పారు. విధి లేని పరిస్థితుల్లో మనం ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం కానీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఎందుకంటే ఇంతవరకు ఈ జిల్లా పట్ల ప్రకృతి చిన్న చూపు చూసింది. ఆ ప్రకృతి చిన్న చూపు చూసిన దాని వలన, ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గురించి కూడా 5 సంవత్సరాల నుంచి కూడా మనం అంతా కూడా కరువు వాటలు పడుతున్నాం. తాగడానికి కూడా నీరు లేని పరిస్థితుల్లో కూడా మనమందరం కూడా అవసరాలు కూడా పడుతున్నాం. ఆ పరిస్థితుల్లో ప్రకృతి చిన్నచూపు చేస్తుంది కాబట్టి ఇన్సూరెన్స్ ద్వారానో ఇన్పుట్ సబ్సిడీ ద్వారానో మనకి జరిగిన నష్టాన్ని మనకి ఇవ్వండి అని చెప్పేసి ఇంతవరకు మనమందరం కూడా రైతులు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లపూడి మండలం వీరవరం గ్రామంలో గల సిండికేట్ బ్యాంకులో దోపిడీదారులు దొంగదనం చేయడానికి ప్రయత్నం చేశారు. దొండగలు బ్యాంకు వెనుక భాగం నుండి కిటికీలు తెరిచి లోనికి ప్రవేశించి స్ట్రాంగ్ రూమ్ను తెరిచే ప్రయత్నం చేశారు. సఫలం కాలేదు. గ్రామం అంతా ఉలిక్కి పడింది. ఖాతాదారులు ఆందోళన చెందారు. అధికారికంగా బ్యాంకు అధికారులు ఏ రకమైన సమాచారం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. అంటే వాటర్ ముందు ఏం కాలేదు అది బాగానే ఉన్నాయి కదా అనుకున్నాం. ఎప్పుడైతే దీని కొట్టాడో పనిముట్లు ఉండాలి దాన్ని ఓపెన్ చేయాలంటే చుట్టే కూడా స్కెచ్ కూడా వెళ్ళడానికి ఉండదండి. అటు నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ ఇలా దారి అడిగినారు. అది యాక్సా కూడా కాదండి, బ్లేడ్ ఇచ్చే కోసుకుంటూ వచ్చాడండి. బ్లేడే అండి.
అట్నించుకొని బ్యాప్ అట్నించుకొని ఇలా దారి అడిగినారు అనమాట. అది యాక్సా కూడా కాదండి, బ్లేడ్ ఇచ్చే కోసుకుంటూ వచ్చాడండి. తూర్పుగోదావరి జిల్లా కోరకొండ మండలం కనుగూరు గ్రామంలో కందిమల్ల వేణుగోపాల్ శ్రీదేవి దంపతుల కుమారుడు వేద సాయుధత 12 సంవత్సరాల వయసులో జ్వరం కారణంగా మరణించాడు. 17వ పుట్టినరోజునాడు వేద సాయుధత జ్ఞాపకార్థంగా బాలుడి విగ్రహం పెట్టి గుడి కట్టి చుట్టుపక్కల ప్రజలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రతి నెల 2 గురువారాలు వృద్ధులకు పేదలకు అన్నదానం మరియు ఓంకారేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ సర్వీస్ ఏర్పాటు చేశారు. వేద సాయిదత్ అండి, 2002లో జన్మించారు. 2016లో 2016లో గుడి నిర్మించామండి కదా, కణపూర్ గ్రామం, సింగరపాలెంకి కణపూర్కి మధ్యలో ఉంటుంది ఇది అండి. మా బాబు ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మేము. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు తాగడానికి, పొలాల్లో వాళ్ళు తాగడానికి అది ఇక్కడ వాటర్ ప్యూరిఫై వాటర్ పెట్టాము. ప్లస్ ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో గుళ్ళ కాట్లకి కొంచెం మా బాబు పేరున విరాళాలు ఇవ్వడం, తన పేరు మీద ఏదైనా కొంచెం మంచి కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో ఇక్కడ అదే ప్రతి పండగ ఏదైనా పండగ వచ్చినప్పుడు అది బాబు పేరున ఏదన్నా కొంచెం పేదలకు అన్నదానం చేయడం. ఇలా ఈరోజు బాబు పుట్టినరోజు, అందువల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరినీ పిలిచి ఇక్కడ వేడు చేయడం జరుగుతుంది. అలాగే బాబు పేరున ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, ఏదైనా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, బాబు పేరు ఎక్కడన్నా సరే ఉండిపోయేలాగా మంచిగా మంచి కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఇప్పుడు బాబు పేరు ఆయన ఎన్ని సంవత్సరాల తర్వాత ఇలా జరిగింది? బాబుకి బాబు పేరు వేద సాయిదత్, కందిమల్ల వేద సాయిదత్ అండి. బాబుకి 12.5 సంవత్సరాల వయసులో మా నుంచి దూరం అయ్యాడు. ఇప్పుడు అప్పుడు వెంటనే అదే బాబు దూరం వెళ్తే వెంటనే గుడి ఇక్కడే బాబుని ఇచ్చేసి గుడి కట్టాం. నా పేరు శ్రీదేవి, మా హస్బెండ్ పేరు వేణుగోపాల్. అప్పుడో పంపాలండి మనం.
కృష్ణా జిల్లా సెంటర్ గన్నవరం నేషనల్ స్థాయి కుస్తీ పోటీలు ఎంపికైన గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం ఏ సీతారామపురానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 17 సంవత్సరాల మురళీకృష్ణ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించి 71 కిలోల విభాగంలో నేషనల్ స్థాయిలో ఢిల్లీలో ఛత్రపతి స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించి క్రీడల్లో పాలు పంచుకోవడం పట్ల కళాశాల యాజమాన్యం అతని కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మురళీకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడలోని లయోలా కళాశాలలో మురళీకృష్ణ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి లోకేశ్వరరావు ఓపీడీఎస్ సెక్యూరిటీ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ రోజు జరుగుతున్న పోటీల్లో ఏపీ తరఫున విజయం సాధించి రాష్ట్రానికి మంచి పేరు తెస్తాడని మురళీకృష్ణ మిత్రులు అతని శ్రేయోభిలాషులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం ఏ సీతారాంపురంకు చెందిన 17 సంవత్సరాల కక్కా మురళీకృష్ణ అనే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించి కుస్తీ 71 కిలోల విభాగంలో ఈరోజు నేషనల్ స్థాయి ఢిల్లీలో ఛత్రపతి శివాజీ స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించి క్రీడల్లో పాల్పంచుకోవడం పట్ల కళాశాల యాజమాన్యం అతని కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మురళీకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. వివరాలకు వెళ్తే విజయవాడలోని లయోలా కళాశాలలో మురళీకృష్ణ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి లోకేశ్వరరావు ఓపీడీఎస్ సెక్యూరిటీ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈరోజు జరుగుతున్న పోటీల్లో ఏపీ తరఫున విజయం సాధించి రాష్ట్ర స్థాయి మంచి పేరు తెస్తాడని మురళీకృష్ణ మిత్రుడు అతని శ్రేయోభిలాషులు గట్టి విశ్వాసం తెలియజేస్తున్నారు. Yeah!
కంబదూరు మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆసుపత్రి ఆవరణలోనూ పందులు వెచ్చడిమిచ్చిగా సంచరిస్తున్నాయి. ఆసుపత్రి పక్కనే మురుగునీరు ప్రవహిస్తుంది. ప్రతిరోజు పల్లెల్లో అవగాహన నిర్వహించడానికి వెళుతున్న అధికారులు ప్రభుత్వ ఆసుపత్రి నందు పందులు సంచరిస్తున్నా ఎందుకు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో, ప్రజలకు ఏమాత్రం అవగాహన ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఆసుపత్రి ఆవరణలో పందులు సంచరించడం, మురుగునీరు ఉండడంతో ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు, బాలింతలు, గర్భవతులు ఇబ్బందిగా ఉన్నట్లు కనిపిస్తుంది. పందుల నుంచి, మురుగునీరు నుంచి ప్రజలు అనేక రోగాలు పడి ఆసుపత్రులకు వస్తున్నారు. కానీ ఆసుపత్రుల్లోనే పందులు వస్తుండటంతో ప్రజలు బింబిరెత్తిపోతున్నారు. ఏ మేరకు పర్యవేక్షణ చేస్తున్నారని డాక్టర్ రంగవేణి మేడం రోజు పల్లెల్లో తిరుగుతూ అవగాహన కల్పించడం, ముందు ఇక్కడ పరిస్థితులను సరిదిద్దాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతిరోజు 10-12 పందులు ఈ ప్రభుత్వ ఆసుపత్రి నందు ఉంటున్నట్లు స్థానికుల సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెంలో పెదాయి తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పండ్ల ఎమ్మెల్యే పీతల సుజాత, మండల టీడీపీ నాయకులు రాము, పెద్దబాబు, మల్లికార్జునరావు పరిశీలించారు. పొగాకు, మొక్కజొన్న, వేరుశనగ వరిపంటలు రైతులకు భారీ నష్టం సంభవించింది. పచ్చిమిర్చి పండించడం జరుగుతుంది. పొగాకు ఇట్లా ఇతరత్ర పంటలన్నీ కూడా, హార్టికల్చర్ కానీ ఇవన్నీ, వరి ఇవన్నీ కూడా పండించడం జరుగుతుంది. అయితే మెయిన్గా ఈ పెదాయి తుఫాను, అధికారులు కురిసినటువంటి వర్షం వల్ల ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా 25,000 ఎకరాలకు పై చిలుకు మొక్కజొన్న చాలా పడిపోవటం జరిగింది, నష్టం వాటిల్లింది. అంతేకాకుండా దాదాపుగా 4,000 పై చిలుకు ఎకరాలు పచ్చిమిర్చి కూడా చాలా పాడైపోయింది. మరి అదే కాకుండా పొగాకు దాదాపుగా 12-13,000 ఎకరాల వరకు కూడా పొగాకు కూడా పడిపోయి, ఇంకా అది పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితుల్లో ఈ 2 రోజుల వర్షాల వల్ల, ప్రకృతి వైపరీత్యం వల్ల ఇలా జరిగింది. ఇమీడియట్గా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించి అధికారులు ఇమీడియట్గా ఎన్యూమరేషన్ స్టార్ట్ చేసి 2 రోజుల్లో పూర్తి చేసేయండి. ఏ ఒక్క రైతు కూడా నష్టపోనేము, వాళ్ళకి నష్టపరిహారం ఎన్యూమరేషన్ అయిన వెంటనే మేము నష్టపరిహారం తెల్లారే ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం అంచనా ప్రకారం 33% కనుక దాటి నష్టం జరిగితే కనుక పూర్తి స్థాయిలో ఆ నష్టపరిహారం రైతులకు ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపుగా చింతలపూడి నియోజకవర్గంలో 60% పైచిలకు ఈ మొక్కజొన్న కానీ, పొగాకు కానీ, పచ్చిమిర్చి కానీ, వరి కానీ, సో ఇవన్నీ కూడా నష్టపోవడం జరిగింది. కాబట్టి మెయిన్ ఈ మొక్కజొన్న, పొగాకు, పచ్చిమిర్చి, అక్కడక్కడ వేరుశనగ, అక్కడక్కడ కొంచెం పత్తి, ఇవి ఉన్నాయి. సో ఇవి నష్టపోవటం జరిగింది కాబట్టి 60% ప్రజలకు డ్యామేజ్ జరిగింది కాబట్టి ఇమీడియట్గా అధికారులను ఆదేశించడం జరిగింది. ఎన్యూమరేషన్ పూర్తి చేయమన్నాం 2 రోజులు, తక్షణమే ఆ నష్టపరిహారం కూడా రైతులని సాధుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులు ఎవరికి కూడా ఆధారపడొద్దని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్నే మొక్కజొన్న రైతులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్వింటాల్కి మద్దతు ధర 200 పెంచి, అంటే దాదాపుగా ఒక రైతుకి 20,000కి తగ్గకుండా
మరి అందరి అకౌంట్లో కూడా మద్దతు ధర వేయటం మొదలు పెట్టారు. దాదాపు మా నియోజకవర్గంలో 70% మంది రైతులకి, మొక్కజొన్న రైతులకి 20,000 చొప్పున రైతుల అకౌంట్లో పడుతున్నాయి. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్న సమయంలో అనుకోకుండా ఈ పెత్తాయి తుఫాను రావటం, ఈ వర్షాలు, ముఖ్యంగా గాలి ఎక్కువ రావటం బట్టి ఈ మళ్ళా ఈ నష్టం వాటిల్లింది. ఏమైనప్పటికీ కూడా డెఫినెట్గా ముందుగానే ముందస్తుగానే చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఈ పెత్తాయి తుఫాను వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి అలర్ట్గా ఉండమనేసి అధికారులని కలెక్టర్స్ని ఆదేశించడం వల్ల చాలా ఇది ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం కవులూరు ఎస్సీ కాలనీ కాలనీవాసుల కన్నీటి కథనం. తూతు మంత్రంగా అధికారుల పనితీరు. శాశ్వత పరిష్కారం కోరుతున్న గ్రామవాసులు. గతంలో ఇలాంటి ప్రమాదం వల్ల నల్లజర్ల కాలనీలో మృతి చెందిన బాలుడు. మండలాధికారి హెచ్చరించినా కనికరించని గ్రామాధికారులు. Yeah, I'm going to go to the other side.